స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదారవిందంగళే శరణమయ్యప్ప వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది చాలా మంది దీక్షలు ఉన్నారు ఇంకనో దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇదివరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది దానికోసం ప్రత్యేకించి వీడియోస్ తీస్తున్నాము రకరకాలైనటువంటి ప్రశ్నలతో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష మాల నియమాలు ఏంటి గురుగారు ఇది ఒక గొప్ప విషయం ఇది చాలా మందికి తెలిసిందే అన్ని మళ్ళీ మనం తెలుసుకుందాం మనం దీక్ష తీసుకోవాలనుకుంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష అనేది మనం తీసుకోగలం దీనికి ఏం చేయాలి దీనికి ఒక బేసిక్ నియమాలు ఉన్నాయన్నమాట ఏం చేయాలి తల్లిదండ్రుల దగ్గర నమస్కారం చేసుకోవాలి వివాహమైన వాళ్ళు మీ యొక్క భార్య దగ్గర అనుమతి పొందాలి ఒక రెండు మూడు రోజుల ముందే మన ఆహార అలవాట్లన్నింటినీ కూడా మార్చేసుకొని సిద్ధమవ్వాలి గురువుని మీరు ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుస్వామి దైవమే శరణమయ్యప్ప అని చెప్పి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి నేను రేపు దీక్ష తీసుకోవడానికి రాబోతున్నాను మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మీరు వేసుకోదల్సినటువంటి మాల ఆ మాలను తీసుకుపోయి గురుగారి దగ్గరికి ఇచ్చి వాటిని వారి పూజలో పెడతారు మరుసటి రోజు వెళ్ళి దీక్ష తీసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తు అంటే త్రికరణ శుద్ధిగా భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి భక్తితో మాల ధరించాలి మాల ధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 ఎంత గొప్పదండి యొక్క అయ్యప్ప దీక్ష అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం ప్రతిరోజు పాటించవలసినటువంటి నియమాలు దీక్షలో ఎలాంటి నియమాలు ఉండాలి గురుగారు ఎలా చెప్పారు ఇరుపూటలా చన్నీటి స్నానం చన్నీటి స్నానం ఎందుకు ఈ చన్నీటి స్నానం చేస్తుంటాము ఆ శరీరంలో ఉష్ణం కార్తీక మాసంలో మాల ధరించి మార్గశిరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకర సంక్రాంతి నాడు స్వామివారిని దర్శనం చేసుకునేందుకున్నా అంటే కార్తీక మాసం అంతా చలికాలంగా ఉంటుంది ఉష్ణం ఉష్ణేన శీతలం ఆ యొక్క చలిలో ఇంకొక చలిగా ఉండగా ఆ ఉష్ణం లేపుతుంది తెల్ల తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయడము ఇప్పుడైతే మనం హాయిగా ఒగ్గేసుకుంటాం కదా ఆ చలికాలంలో చూడండి ఆ నల్ల తిప్పితే అలా చెయ్యేలా పెట్టడం లేదా చెయ్యిలా వణకడము మళ్ళీ వెంటనే మగ్గు తీసుకుని స్వామి చేసినప్ప స్వామి చేసినప్ప స్వామి చేసినప్ప స్వామి చేసినప్ప స్వామి చేసినప్ప చల్లనీటి స్నానం అయిపోయింది వెంటనే వస్త్రం ధరించాలి ఎలాంటి వస్త్రం ధరించాలి నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు ఇలాంటి వస్త్రాలు ధరించాలి మళ్ళీ బొట్టు పెట్టుకోవడం నల్ల బొట్టు తెల్ల బొట్టు ఎర్ర బొట్టు ఈ బొట్టులన్నీ మనకి ఏమేమి అవకాశం ఉంటే ఆ చిక్నంగా అయ్యప్ప స్వామి వారిని చూసే మనల్ని చూడగానే ఆకర్షింపబడకూడదు భక్తి భావన వచ్చేటట్టుగా ఎదుటి వారికి ఆ అలంకారం అనేది చేసుకోవాలి బొట్టు పెట్టుకోవడం వెంటనే స్వామివారి పీఠంలో అక్కడ కూర్చొని చక్కగా స్వామివారి యొక్క 108 శరణఘోష నామస్మరణ నమస్కార శ్లోకాలు స్వామివారి యొక్క శాస్త్ర కవచము స్వామి అయ్యప్ప అని నామాలు వీలుంటే అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా పూజ చేసుకోవడం తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం మీ గురుస్వామికి పాద నమస్కారం చేయడం ఎలా ఉండాలి ఇక్కడ వరకు అయిపోయింది ఉదయం మరి ఉదయం టిఫిన్ చేసే అలవాటు ఏకభుక్తం అన్నారు ఏకభుక్తం ఒక పూట భోజనం అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం ఏకభుక్తం అన్నారు మళ్ళీ సాయంత్రం రాగానే స్నానం స్నానం ఇవ్వగానే ఈ పెయ్యి మీద బట్టలు ఉంటాయి కదా దీన్ని ఏం చేయాలి మన ఇంట్లో అయితే మనం ఎప్పుడైనా బట్టలు ఉతికామా మన ఇంట్లో వాషింగ్ మిషన్ అయినా ఎక్కడ ఉందో తెలుసా అలా పడేస్తాం ఇంట్లో ఆడవాళ్ళు ఉతుకుతారు మన పక్కన పడేస్తాం ఇప్పుడు నాకు 41 రోజులు దొరుకుతావురాను నాకు అన్నట్టుగా మన చేతనే మన బట్టలను పిండిన పిండు పిప్పకుండా ఉదయం సాయంత్రం పిండిస్తాడు అయ్యప్ప బట్టలు పిండడం మళ్ళీ కొత్త బట్టలు మళ్ళీ ఆ బట్టలు వేసుకోవడం ఉతికిన బట్టలు వేసుకోవడం మళ్ళీ సంధ్యా పూజ చేయడం రాత్రి అల్పాహారం అల్పాహారం అంటే అల్పంగా తినడం కానీ రకరకాల నూనె వంటలతో తినడం కాదు అల్పాహారం చేసి స్వామివారి యొక్క దీక్ష తీసుకొని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా స్వామిగా వారిని వారి అమ్మవారు అయితే మాలిగేపురం మాత అనడం ఎదుటి వారిని అయితే స్వామి అని పిలవడం
అది ఒక అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి స్వామి శరణమని రెండు చేతులు జోడించి నమస్కరించాలి అద్భుతమైనటువంటి దీక్షా నియమావళితో ఉండాలి ఇవన్నీ నియమాలు కానీ వీటన్నిటిని పొందడానికి ఏం కావాలి స్వామితో కనెక్ట్ అవుతాం ఇప్పుడు ఎలా మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు కనెక్ట్ అయ్యాము అలాగే ఒక సాటిలైట్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కనెక్ట్ అవుతాము అదే విధంగా మీ సన్నిధానంలో ఉన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి స్వామి దగ్గర కూర్చొని స్వామి నాకు పూజ చేయడం రాదు నాకు నమస్కార శ్లోకం చెప్పడం రాదు అని స్వామితో తెలుగులో మాట్లాడి మీకు తెలిసిన భాషలో మాట్లాడని అయ్యప్పతో మాట్లాడి మీరు కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ తేజోమయమైనటువంటి రూపం మీ ముంగిట కనబడాలి అదే దీక్ష శరణమయ్యప్ప దీక్షలో ఉండగా ఆ దీక్ష తీసుకున్న స్వామి వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు స్త్రీలు ఏ రకంగా ఉండాలి వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా మంచి ప్రశ్న అండి సక్షాత్ మాల వేసుకున్న వారు అయ్యప్ప స్వామికి తత్ సమానులుగా మీ ఇంట్లో ఉండబోతున్నారు అంటే అయ్యప్ప స్వామి ఇంట్లో ఉండగా ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు గాని వారి భార్య గాని వారి తల్లి గాని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడాను సక్షాత్ మీరు కూడా దీక్ష తీసుకున్నట్టే ఆయన దీక్షలో మాలలో ఉన్నారు మీరు మాలలో లేరు అంతే ఇంచుమించుగా మీకు వర్తిస్తుంది అందుకని వయసు పడ్డవారు 60 వయసు ఉన్నవారు షుగర్ పేషెంట్ ఉన్నవారు కొంచెం వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు కూడా మీరు పాటించాలంటే కాదు మీకు మీరు డాక్టర్ చెప్పింది పాటించండి వారి స్త్రీమతియో వారి అన్నదమ్ములు అక్కజల్లో వారితో పాటు ఉండడం ఎలా ఆ స్వామి లేవడానికంటే ముందు ఇల్లంతా లేచి తుడిచి కడిగి శుభ్రంగా ఉంచుకొని అంటుముట్టు లేని వాళ్ళు కాస్త దూరంగా ఉండడము ఇంటిలో సాత్వికమైనటువంటి ఆహారం ఉండడము ఈ 40 రోజులు కూడాను ఈ యొక్క మధుమాంసాలకు దూరంగా ఉండడము ఈ యొక్క స్పైసీ ఫుడ్స్ అంతా లేకుండా ఉండడము ఇలాంటివన్నీ చేసుకుంటూ భక్తి భావనతో వారు మాత్రం చెట్టు ఇది సన్యాస దీక్ష కాదు బ్రహ్మచర్య దీక్ష కాబట్టి ఇంటిల్లిపాలి చేసుకునే ఒక దీక్ష కాబట్టి అందరూ ఆయన శబరిమలకి వెళ్తారు మీరు ఇంట్లో ఉండి పూజ చేస్తారు అంతే తేడా కాబట్టి స్వామివారే మన ఇంట్లో ఉన్నారు ఇది మీరు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మీ ఇంట్లో ఒక మాల వేసుకునే ఒక స్వామి వస్తారు కాబట్టి సాక్షాత్ అయ్యప్ప వచ్చిన చోట ఒక గర్భాలయంలో ఎలా ఉంటుందో పాటింపు అలా మీ ఇంట్లో పాటించాలి శరణమయ్యప్ప మాలాధారణలో ఉన్నప్పుడు ఏమండి షాంపూలు ఈ సబ్బులు ఇవన్నీ వాడవచ్చా మరి బట్టలకి షాంపూలు సబ్బులు పెట్టొచ్చా మరి దీని గురించి ఏమన్నా చెప్తారా అండి అంటే ఏమండి మాలాధారణలో ఉన్నప్పుడు ఈ షాంపూలు సబ్బులో కాస్త ఎగ్ లాంటిది కలుస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనం బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం సాధు సంతర్పణంగా ఉంటున్నాం కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అందుకని శరీరం అంతా కంపు కొట్టుకుంటూ ఉండకూడదండి బాబు మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఆ బట్టల్ని పిండకుండా ఆ దగ్గరికి వస్తేనే మాల వేసుకున్న వాళ్ళకి దగ్గరికి వస్తేనే ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి దుర్గంధం అనేది వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మనలో అయ్యప్ప ఉన్నాడు సాక్షాత్ అయ్యప్ప ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు దీక్ష తీసుకున్నప్పుడు మీలో అయ్యప్ప ఉంటే శుభ్రంగా ఉండాలి అన్నారు కానీ సోకులు చేసుకోమని చెప్పలేదు దీనికోసం రకరకాలైనటువంటి హెర్బల్గా ఈ సున్నిపిండి అనో లేకపోతే ఇంకొకటేనో హెర్బల్ రిలేటెడ్గా చాలా వచ్చాయి వాటన్నిటిని కూడా డాక్టర్లు చెప్పినటువంటి వాటిని కొంతమంది స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి డాక్టర్లు ఎలా చెప్తారో ఇది కోవిడ్కి ముందు ఒక రకంగా ఇప్పుడు కోవిడ్ తర్వాత ఒక రకంగా ఉన్నాం ఇప్పుడు మనం డాక్టర్ల యొక్క పరిధిలో పడిపోయాం కాబట్టి మీ డాక్టర్స్ మీకు ఎలా చెప్తే మీ శరీర సౌష్ఠవానికి ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటూ చక్కగా దీక్ష చేయండి మీ బట్టలకి కాస్త ఏదైనా ఒక మంచి సబ్బు లాంటిది పెట్టి బట్టలు పిండండి లేకపోతే భయంకరమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండండి సోకులు ఉండకూడదు శుభ్రం ఉండాలి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి భోజనానికి పిలుస్తూ ఉంటారండి అందరూ తర్వాత మన ఇంట్లో భిక్ష చేస్తూ ఉంటాం ఈ సమయంలో ఏమైనా పాటించాలా ఆ భిక్షలో వాడవలసిన వస్తువులు ఏమైనా ఉంటాయా వారు భోజనం చేసిన తర్వాత మిగతా వాళ్ళు భోజనం చేయాలని ఏమైనా ఒక ఆర్డర్ ఉందా అంటే వారు మాల వేసుకున్న వారు సాక్షాత్ అయ్యప్ప సమానులే వారికి ఈ స్పైసీ లేని భోజనం కడుపు నిండకూడదు ఆకలి తీరాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆకలి తీరే భోజనం పెట్టాలే కానీ ఈ నూనె వస్తువులు మిర్చీలు బజ్జీలు పెడతాం గారెలు పెడతాం స్వీట్లు పెడతాం మా అమ్మగారు 18 రకాలు మొక్కుకున్నారండి అయ్యప్పలకు పెడతారని మా వాళ్ళు 25 రకాలు పెడతారని ఇది వచ్చి పెళ్ళి కాదు మన యొక్క హంగులు ఆర్భాటాలు చేయడానికి సాత్విక ఆహారం అది కూడా ఏకభుక్తం అని చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఆకలి తీరాలే కానీ కడుపు ఉబ్బసంగా నిండిపోయి అది తిన్న తర్వాత నిద్రపోవడానికి మనం భిక్ష చేయకూడదు ఆ స్వామివారి నామస్మరణతో ఎలాగంటే అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప
అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా. ఈ అన్నదానం చేసిన వారికి అంత పవర్. ఆ భోజనం పెట్టిన వారిని మనస్ఫూర్తిగా దీవించండి స్వామి, ఈ కుటుంబం క్షేమంగా ఉండాలి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేయండి. అది ముఖ్యం. అది అన్నదానం అంటే ఏకభుక్తం చేయండి, సాత్విక ఆహారం చేయండి, ఒక పచ్చడి ఒక కూర ఒక మజ్జిగ, పెరుగు అనేది అవాయిడ్ చేయండి, మజ్జిగ తినండి, పలహారాలు తినండి, కూరగాయలు పచ్చి కూరగాయలు తినండి. రజోగుణపూరితమైనటువంటి ఆహారం తినడం వల్ల మనము స్నానంలోనూ ఈ యొక్క లేదా మధ్యాహ్నం పడుకునేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఆ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్య దీక్ష లోపం అవుతుంది ఈ ఆహారం వల్ల. కాబట్టి కంట్రోల్గా ఉండాలి. శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి దీక్షలో కన్నెస్వామి అంటే ఏంటి, ఎందుకు ఆయన కన్నెస్వామి అంటారు, ఆయన యొక్క దీక్ష యొక్క విశిష్టత ఏంటి, ఈ కన్నెస్వామి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా, అది ఏంటి గురుగారు? కన్నెస్వామి అంటే మొదటి వారు, మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్నెస్వాములు అంటారు. కన్నెస్వామి ప్రియనే శరణమయ్యప్ప, శబరిమలలో ఏ సంవత్సరమైతే కన్నెస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పి తన వామభాగంలో ఉన్న మగిషి రూపంలో ఉన్న మగిషికి తన పక్కన మంచాంబికగా పెట్టి ఆయన వరం ఇచ్చారు. కాబట్టి ప్రతి సంవత్సరం కన్నెస్వామి పెరుగుతున్నారు. సాక్షాత్ అయ్యప్పకు సమానమే ఈ కన్నెస్వాములు. ఆ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ కన్నెస్వామి చేతుల మీదుగా కాస్తంత విభూతి ఇచ్చేస్తే చెప్తుంటే ఉంటే చూసారా ఇలా రోమాలు నిక్కబరుచుకుంటాయి. కన్నెస్వామి అంటే అంత ఆనందం. అయ్యప్ప స్వామికి కన్నెస్వామి అంటే చాలా ఇష్టం. ఆయన ప్రార్థన చేస్తే ఇంకా చాలామంది గురువులు, ఏ కన్నెస్వామి నువ్వు అట్లా చేయాలి, ఏ కన్నెస్వామి నువ్వు ఇట్లా చేయాలి, ఏ నువ్వు కన్నెస్వామి వంట చేయాలి, ఇవన్నీ చేయకూడదు. కన్నెస్వామిని సాక్షాత్ అయ్యప్పగా చూడాలి. ఈ కన్నెస్వామి కూడా చాలా సేవా దృక్పథంగా ఉండాలి. శరణమయ్యప్ప ఇంటిలో మాల వేసుకునే స్వామివారి యొక్క భార్య లేదా అన్నదమ్ముల యొక్క భార్య, కుటుంబంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఈ యొక్క ఉన్నప్పుడు ఎప్పుడు మాల వేసుకోవాలి? భర్త మాల వేసుకోవడానికి నిషిద్ధం. ఇంటిలో అన్నదమ్ముల ఇంకెవరైనా బంధువులు ఎవరైనా మాల వేసుకోవాలనుకుంటే 7వ నెల దాటిందంటే మాల వేసుకోవడానికి నిషిద్ధం. ఎందుకంటే 7వ నెల పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి మాల దీక్ష ఏ సమయంలోనైనా ప్రసవం అవ్వచ్చు కాబట్టి ఆ దీక్ష భంగం అవుతుంది. కావున దీక్ష వేసుకోకూడదు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ యొక్క ధ్వజస్తంభం ఉండి కొండ ఎక్కకూడదని మనుశాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 7 నెలల తర్వాత వేసుకోకూడదు. భర్త సంవత్సర కాలం పాటు దీక్ష తీయాలి. శరణమయ్యప్ప ఏ దీక్ష? భార్య ప్రెగ్నెన్సీగా ఉండగా తను కూడా తనకు సపోర్ట్ చేసే విధంగా ఉండడము, కనీసం గడ్డం మీసాలు కూడా తీయకుండా, దాని తర్వాత పురుడు అయిన తర్వాత అవకాశం ఉంటే మాల వేసుకోవడం. శరణమయ్యప్ప ఏమండి, మాలలో ఉన్నప్పుడు గురుస్వామి గారు మాలలో ఉన్నప్పుడు గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, ఇవన్నీ చెప్తుంటారు కదా, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా గురుగారు అని అంటే, ఏమండి మాలలో ఉన్నప్పుడు మనం దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి శిక కత్తిరించకూడదండి, అందుకని గోరు కత్తిరించకూడదని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు. మీరు 4 రోజులు గోరు తీసుకోకపోతే మీరు స్నానాలు చేస్తుంటే మీ యొక్క చేతి గోరే రణంగా మారిపోయి శరీరము గీతలు పడిపోయి మీరు ఒక XYZ గా ఉన్న మీకు దెబ్బ తాకితే అది మీ యొక్క వ్యక్తిత్వం, కానీ మీలో ఉన్న అయ్యప్ప ఉన్నారు చూసారా ఆయనకి రక్తగాయం అవుతుంది. కాబట్టి అలా కాకుండా స్నానాలు చేసేటప్పుడు నిదానంగా తీసి పక్కన పడేయాలి. దానివల్ల దోషమో ఎక్కడ లేదు, ఎక్కడైనా ఉందంటే చెప్పండి, నేను చూసుకుంటాను, ఎక్కడ శాస్త్రంలో లేదు. మా గురుగారు అలా చెప్పారు, తప్పలేదు మీ గురుగారు అలా చెప్పారు, వారికి తెలిసింది. కాబట్టి దానివల్ల వచ్చే అనర్థాలు కూడా చెప్తున్నాను. చాలామందికి కళ్ళు పోయినవి కూడా ఉన్నాయి. దండం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి దండం పెట్టేటప్పుడు వీళ్ళు ఇలా లేస్తారు చూసారా, అలా తగిలి ఒక అతనికి గోరు కళ్ళుకే ఇబ్బంది వచ్చింది. కాబట్టి గోరు అపాయకరంగా షార్ప్గా ఉంటుంది. కాబట్టి స్నానాలు అప్పుడు తీసేలాగానే అందుకని అవకాశం దొరికింది కదా అని చెప్పి గోరులు కొరుక్కుంటూ కూర్చోకూడదు, అది అనర్థం. శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో ఉన్న వాళ్ళు నలుపు వస్త్రాలు ఎందుకు ధరించాలి? ఇది ఒక శని ప్రీతి. ఆయనకి చెప్పారు, ఏం చెప్పారు, శని బాధ వినాశాయ ఘోర సంతాపహారిణే కనకాలయ, అంటే స్వర్ణ మందిరంలో ఉన్న కనకాలయ భాసాయ భూతన ఆదాయతే నమః. ఆయన ఏమన్నారు, శని ప్రీతి కోసం నా దీక్ష తీసుకోండి, 41 రోజులు పిచ్చివాడిలాగా గడ్డం మీసాలు పెంచుకోండి, బ్రహ్మచర్యం ఉండి నల్లని వస్త్రం ధరించండి, మీకు శని భగవానుడు దగ్గర కూడా రాడు. నీలవస్త్రధారి ఉంది, నలుపునింది, నలుపుని చెప్తున్నారు, నీలవస్త్రదే ఆ స్వామివారి యొక్క వస్త్రమే. నీలవస్త్రధారియే శరణం అయ్యప్ప, నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. అలా నీలము నలుపు అని చెప్పబడింది. దానికి తోడు ఈ ఒక్క వస్త్రంతోనే లిమిట్ కాకూడదు, పతీత వస్త్రం తెల్లది కూడా ఉందండి. ఏం చెప్పారు, నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి ఆ హృదయంలో ఆహ్లాదకరమైనటువంటి
ఒక స్వచ్ఛమైనటువంటి మనసుతో ధరించాలి. బట్టలు మారినంత మాత్రం బుద్ధి మారకపోతే లాభం లేదు. ఆ బట్టలతో పాటు బుద్ధి కూడా మారి సాత్వికమైనటువంటి రూపం ఎవరిని చూసినా ఒక స్వామి అని అలా ఆ పలకరింపులోనే కళ్ళు మూసుకోగానే ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం కనబడాలి. అది దీక్ష. శరణమయ్యప్ప రామాయణంలో ఉన్నటువంటి శబరిమాత, మరి శబరిమాతగా ఉన్నటువంటి శబరిమలయిలో ఉన్నారు కదా, మరి ఏంటి లింక్ ఈ రామాయణ లింక్ ఏంటి, ఇది ఎక్కడ లింక్ ఏంటి అని అంటే ఆ యొక్క శబరిమాత కృతయుగంలో ఆ స్వామివారికి అడుగుతుందట, స్వామి నాకు జీవన్ముక్తినివ్వు అని అంటే నీకు నేను మోక్షాన్ని ఇస్తాను కానీ జీవన్ముక్తిని ఇవ్వలేను, కాబట్టి నా యొక్క సంతతి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు తపస్సు చేస్తున్నావు, నీకు శబరివనంగా ఇక్కడ ఉంటుంది, అప్పుడు నీకు జీవన్ముక్తి ఇస్తానని చెప్పి చెప్పారు. ఆ శబరిమాత ఈ శబరిమాత మళ్ళీ ఇంకొక జన్మ తీసి అక్కడ ఉండడంతో ఆ మల అంతా కూడా శబరిమలైగా ఉంది. అప్పటి నుంచి ఈయన స్వామివారి యొక్క కొడుకే కదా, అమ్మవారి యొక్క కొడుకు అంటే ఈయనకు అమ్మ రాముడు కాబట్టి, తల్లి మహావిష్ణువు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని తీర్చడానికే ఆ శబరిమాతకు స్థిరంగా ఆ శబరిమలై అని ఏర్పడిపోయింది అంటే ఇవన్నీ కూడా ముహిర్ధవన్ మలైగా ఉన్నది, శబరిమలైగా మారింది. శరణమయ్యప్ప ఇది ఒక మంచి ప్రశ్న. రజస్వల అయినప్పుడు మాల తీయాలా అంటే తండ్రి మాల తీయాలండి, ఎందుకంటే శుభ సూతకం అది. ఎందుకంటే తన తండ్రి మాలలో ఉండగా ఈ అమ్మాయి రజస్వల అవగానే ఆ చిట్టి చిన్నారి తల్లికి ఏ విధమైనటువంటి నొప్పి అవుతుందో తెలియదు, ఆ రక్తస్రావం అవుతూ ఉంటుందో తెలియదు. ఆ తండ్రి హక్కును చేర్చుకొని ఆ పిల్లను చూసుకోవాల్సిన అవన్నీ ఎవరు చేయాలి, ఆ తండ్రియే చేయాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైపోయాలి. వేరే ఎవరైనా బంధువులు ఇందులో ఉంటే వారు దూరంగా ఉంటే చాలు, కానీ తండ్రి మాత్రం ఖచ్చితంగా మాలైపోయాలి రజస్వల అయితే. శరణమయ్యప్ప ఇంద్రుడు ఈ 18 మెట్లు ఎందుకున్నాయి, ఈ 18 మెట్లకు ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఎందుకు ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి 18 మెట్లు అంటున్నారు, దీనికి ఏమైనా ఉందా అండి అని అంటే ఈ స్వామివారు మగిషి అనే రాక్షసుని సంహరించిన తర్వాత పుడిపాలు తీసుకొని పందల రాజ్యంలోకి వెళ్ళగానే అప్పుడు స్వామివారు అంటున్నారు అయ్యా నువ్వు వచ్చి ఈ రాజ్యాన్ని ఏలుకోమనికంట మేము చేసిన తప్పిదాలన్నింటి నమస్కారం చేయాలంటే లేదు నేను ఏం చెప్తున్నాడో అప్పుడు ఆయన చెప్తున్నాడు ఘోరాటవి పునరాగమనాయ నమః, నేను ఘోరాటవికి వెళ్ళబోతున్నాను ఎందుకయ్యా, నీకు రాజ్యాన్ని ఇస్తే నువ్వు అడవిలోకి వెళ్తానంటున్నావు ఏంటయ్యా అంటే లేదు నేను ఒక కారణం చేత జన్మించాను కాబట్టి నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నాను అందుకనే నేను గోరఖికారణ్యంలో ఉండాలనుకుంటున్నాను, నేను ఒక బాణం వేస్తాను అది ఎక్కడ పడితే అక్కడ నాకు దేవాలయాలు నిర్మించండి అని చెప్తే వారు బాణం వేస్తే అది అచ్చన్ కోవిల్, ఆర్యంగావు, కులత్తుప్పుడై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట్ల పడింది. ఈ 4 చోట్ల కూడా కింద అయ్యింది, శబరిమలలో మాత్రం ఎత్తైన పీఠంగా అయిపోయింది. సరే స్వామివారిని తెల్లవారుజామున బ్రాహ్మ్య ముహూర్తంలో పరశురాముల వారు ప్రతిష్ఠించడానికి వేదఘోషలతో వాద్యాలతో అన్నిటితో తీసుకొని వెళ్తుండగా ఇది ఎత్తైన పీఠంలో కనబడేసరికి స్వామివారు ఆలోచిస్తూ ఉన్నారట. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో దేవతలందరూ ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి స్వామి లోకరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మీ చిట్టి చిన్నారి పాదాలను మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని వారు కోరగానే స్వామివారి చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క మెట్టు 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 18 మెట్టు అలా శబరిమల అయ్యప్ప అయ్యప్ప అని స్వామివారు అలా ఎక్కుతున్నారు. మెట్లు ఎక్కగానే 18 మెట్టు ఎక్కగానే స్వామి మణికంట అని పిలుస్తున్నారట ఆ 18 దేవతలు. ఏమిటయ్యా స్వామి మీరు లోకరక్షకుడైనటువంటి మీరు మాపైన కాలు మోపారు కదా, మరి ఇక మీదట శబరిమలకి వచ్చే వాళ్ళందరూ మాపైన కదా కాలు మోపి మీ దర్శనం చేసుకోవాలి, మరి మీరును ఆ యొక్క సామాన్య జనాలు ఒకటేనా, మరి కాదు కదా, మరి ఏముండాలి, దానికోసమే మాకు ఒక వరం ఇవ్వాలి, ఏమయ్యా అంటే మీకు తత్ సమానులుగా ఉన్నవాళ్ళు మాత్రమే మాపైన కాలు మోపాలి. ఓహో సరే మీరు అడిగారు ఇస్తాన్రా తదా అస్తు అంటారు. మరి తత్సమానులు అంటే ఏం చేయాలి, ఒక మండలకాల బ్రహ్మచర్య నైష్టిక బ్రహ్మచర్య దీక్ష ఉండి ఇరుముడి పావనమైనటువంటి ఇరుముడి కట్టుకొని సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని జపం చేసుకుంటూ మీతో మమేకమై ఇరుముడి తీసుకొని వచ్చిన వారికి మాత్రమే ఈ 18వ బడి మీద కాలు మొప్పే అర్హత అని అంటారు. ఓహో మరి తక్కువ రోజులు దీక్ష తీసుకొని వస్తే ఏమైనా అవుతుందారా బాబు, మణికంట ఏమనుకోకండి, ఒక చిన్న పిల్లవాడు ఒక వెలుగుతున్న దీపంలో చేయిబెడితే చిన్న పిల్లవాడే కదా అని చెప్పి ఆ దీపం వదిలేదు కాల్చి దహిస్తుంది కదా, అవునయ్యా మరి అలాగే అండి
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే స్వామి మిమ్మల్ని చూడడానికి దీక్ష అక్కర్లేదు కానీ మాపై కాలు మోపాలి అనే అర్హత కావాలంటే మాత్రం దీక్ష తీసుకోవాలి వారికి మాత్రమే ఒక నియమం అని చెప్పారు మనమందరం అయ్యప్ప దీక్ష అనుకుంటున్నాం అయ్యప్పని చూడడానికి మీతో పాటు శబరిమలకి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు సివిలియన్స్ వస్తారు వారికి అనుగ్రహం వస్తుంది మీకు అనుగ్రహం వస్తుంది మరి మీకు వారికి ఉన్న గొప్పతనం ఏంటి మీరు 18వ అంబడి ఎక్కుతారు దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే 18వ అంబడి ఎక్కుతారు స్వామిని అందరూ చూస్తారు ఆ 18వ అంబడి పావనమైనటువంటి 18వ అంబడి మీద ఎక్కాలంటే అలనాడు స్వామి వారు ఇచ్చినటువంటి ఇది ఒక వర ప్రసాదం వారికి వరం అన్నమాట మెట్లు ఎక్కాలంటే 41 రోజులు ఉండవలసిందే ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి స్వామి వారి ఇరుముడితోనే పైకి ఎక్కాలి శరణమయ్యప్ప ఇది శాసనం ఇప్పుడు చెప్పేశాను కదా దాని ఆన్సర్ వచ్చేసింది కదా సపరేట్ గా చెప్పన అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు ఉండాలి ఏమండి ఫుల్ మండలం ఉండాలా ఈ కాల్ మండలం అర మండలం ఉండొచ్చా 11 రోజులు 21 రోజులు ఉండొచ్చా మంచి ప్రశ్న మీరు గర్భ శిశువుగా ఉన్నప్పుడు మీ తల్లిగారి యొక్క గర్భంలో 9 మాసాలు నవ మాసాలు నిండిన తర్వాత మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని XYZ అనే పేరుతో పిలిచి మీరు ఈరోజు గుర్తింపు పొందేవాళ్ళగా ఉన్నారు మీరు 4 మాసంలో 5 మాసంలో నేను పుట్టి బయటికి వస్తే ఏమవుతుందని ప్రశ్న వేస్తారా కాదు కదా అలాగే అయ్యప్ప స్వామికి పద్య వారి దగ్గర అర్హత పొంది వరం పొందిన వాళ్ళ ఆ 18 మెట్లు వారిపైన కాలు మోపాలంటే ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండవలసిందే అప్పటికప్పుడు మాల వేసుకొని నాకు టైం లేదు ఏం టైం కావాలి టైం లేదంటే ఇప్పుడు టైం లేని విషయాలు చాలా బయటికి వచ్చేసాయి టైం లేదు కాదు స్వామికి మళ్ళీ టైం ఉండదు మిమ్మల్ని చూడడానికి మీకు టైం ఉంటేనే దీక్ష తీసుకోండి లేకపోతే మీరు ఇలాగే ఉండండి దీక్ష తీసుకుంటే వ్రతంగా ఉండండి లేకపోతే దీక్ష తీసుకోకండి ఒట్టిగా రండి స్వామిని చూడడానికి రండి ఆయన ఏమన్నారు దూషించు వారికైనా మేలు చేయు స్వామిని వే పూజించి మ్రొక్కినచో ఆనందమొసగేవు దూషించైనా నా దగ్గరికి రా నీకు అనుగ్రహిస్తా కానీ 18వ అంబడి మీద కాలు మోపాలంటే దీక్షలో రా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష ఎన్నిసారి వేసుకోవాలి దీనికి ఏమైనా నియమావళి ఉంటుందా ఇది ఒక మంచి ప్రశ్న అండి ఎన్నిసారి వేసుకోవాలి కాదు భగవంతుడా 140 కోట్ల మంది ఉంటే నాకు ఈ దీక్ష ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చావు కదా ఎన్ని జన్మల నీకు నేను రుణపడి ఉండాలి మనము భోజనం కలుపుతాం కదా అన్నం పచ్చడి అన్నము పప్పు అన్నము సాంబార్ అన్నము రసం అన్నం కలుపుతాం కదా ఒక ముద్ద తీసుకుంటే ఎన్ని మెతుకులు లెక్కేసి తింటున్నాం సుమారుగా మనం ఏమైనా చెప్పగలమా ఇప్పటివరకు ఎవరికి తెలియని ఒక ప్రశ్న ఇది ఒక ముద్దలోనే వేల మెతుకులు వస్తాయి అలా ఒక ముద్ద తాగుతామా పచ్చడి మెతుకులు పప్పు అన్నం మెతుకులు సాంబార్ మెతుకులు పచ్చడి రసం మెతుకులు ఇన్ని మెతుకులు సుమారుగా ఒక 1000, 2000, 3000, 4000 మెతుకులు తినేస్తాం ఒక ఆహారంలోనే కౌంట్ లేకుండా చేస్తున్నామే స్వామి అనుగ్రహం ఇచ్చే దీక్షను కౌంట్ చేస్తామా నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో మెదిగను అయ్యప్ప నామం హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాలం నా జీవం ఉన్నంత కాలం జీవం ఉన్నంత కాలం శరణం అయ్యప్ప అని పలికే ప్రతి పెదాలు దీక్ష తీసుకోండి స్వామిని నమస్కారం చేయండి ఇది శాసనం కాదు అనుగ్రహం అలా వచ్చేస్తుంది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు దీక్ష తీసుకొని ఉండగా ఈ సంవత్సరం నేను దీక్ష తీసుకోకూడదు అనుకున్నారండి అని అంటారు ఆయన సీనియర్ మోస్ట్గా ఉంటారు ఏమండి మీరు దీక్ష తీసుకోలేదా లేదండి నేను ఈసారి దీక్ష తీసుకోవట్లేదండి ఇంకొక 20 మంది దీక్ష తీసుకుంటారట వారిని చూడగానే నేను ఏదో కోల్పోయానే ఇంకొకరు అడుగుతారు ఏం స్వామి మీరు దీక్ష తీసుకోలేదా నేను ఇంకా అనుకోలేదండి ఇంకొక 100 మంది దీక్ష తీసేసుకుంటారట చూడగానే ఈయన నేనేదో కోల్పోయాను నేనేదో తప్పు చేసేసాను అనుకునే ధనధన తన మాలలు బట్టలు అన్ని తీసేసుకొని దేవాలయానికి వెళ్ళి గురుగారి దగ్గర మాల తీసుకుని అయ్యప్ప ఆహా సాధించేశాను అనే దీక్ష తీసుకొని చాలామంది ఉన్నారు కన్నే స్వామి దగ్గర నుంచి మొదలు పెడితే మా గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారికి అన్నప్రాశనం శబరిమలలో ఉంది ఈరోజు 76 సంవత్సరాలుగా వారు శబరిమలకి వెళ్తూనే ఉన్నారు ఈ అయ్యప్ప దీక్షలో ఆ లిమిట్ లేదు ఆ దీక్ష అలా వచ్చేస్తుంది అది అనుగ్రహం అంతే దాని ఎలా చెప్తాం అనుగ్రహమే ఇది అనుగ్రహమే అంతా అయ్యప్ప అనుగ్రహమే అయ్యప్ప దీక్ష అనుగ్రహమే అంత గొప్ప అనుగ్రహం అండి అయ్యప్ప దీక్ష శరణమయ్యప్ప చెప్పాం కదా అయ్యప్ప దీక్షలో నియమాలు పాటించకపోతే నిప్పుతో చలగాటమా ఇది నిజమా అంటే
ఎవరండి మిమ్మల్ని దీక్ష తీసుకోమన్నారు ఎవరైనా అడుక్కున్నారా అయ్యప్ప నాకు దీక్షకు భక్తులు లేరు ఓహో రండి మానలేసేసుకోండి అనేన బోర్డు వేసుకొని అయ్యప్ప పిలుస్తున్నాడా మనల్ని మనం డిసిప్లిన్ గా మార్చుకోవడానికి మన యొక్క పద్ధతులు మన యొక్క అలవాట్లు మన యొక్క దైవ చింతన ఇవన్నీ మార్చుకోవడానికి దొరికిన ఒక పాఠ పుస్తకం మాత్రమే ఈ యొక్క అయ్యప్ప దీక్ష కనీసం మన ఇంట్లో దేవుడిల్లు ఎలా ఉంటుందో తెలియదు సివిల్ గా ఉన్నప్పుడు ఈ 41 రోజులు ఉదయం సంధ్యల ధూపదీప నైవేద్యాలు పూజలు చేస్తున్నాం రెండు పుటల స్నానం చేస్తామో చేయమో తెలియదు ఒక్కొక్క రోజు రెండు రోజులు కొరొక్కసారి స్నానం చేస్తాం ఇక్కడ ఇరు పుటల స్నానం చేసే డిసిప్లిన్ తీసుకొస్తున్నాడు ఈ అయ్యప్ప దీక్ష అనుగ్రహానికి మాత్రం కాదు ఆరోగ్యానికి కూడా ఒక సూత్రమని చెప్పడం జరుగుతుంది అందుకే ఈ యొక్క అయ్యప్ప దీక్ష అన్నారు రకరకాలుగా కుంభాల కుంభాలుగా భోజనం పొద్దున్న లేసి బెడ్ కాఫీ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మధ్యాహ్నం చాయ్ బిస్కెట్లు సాయంత్రం 4 గంటలకి రోడ్ల మీద పడి 6 ఇంటికి గప్చిప్లు పానీపూరిలు అవి ఇవి తినడం కొంతమంది మహా ఉత్తములు 8 గంటలు 9 గంటల తర్వాత గుర్రం ఎక్కుతారు వారు ఎప్పుడు దిగుతారో తెలియదు దేహో దేవాలయ ప్రోక్తో ఇలాంటి ఒక దేవాలయం లాంటి ఒక శరీరాన్ని ఆహారపు యొక్క అలవాట్లతో డ్రైనేజ్ కంపుగా కొట్టేశాం కదా దాన్ని అయ్యప్ప ఏం చేస్తున్నాడు దొరుకుతావరా నాకు 41 రోజులు నీ శరీరాన్ని బాగుపరుస్తానని చెప్పి ఏకముక్తం తినించి మనల్ని క్లెన్స్ చేస్తున్నాడు మన శరీరాన్ని భూశయనం బ్రహ్మచర్య దీక్ష బ్రహ్మచర్యను తీసుకున్న వాళ్ళకి వైరాగ్యం పెరుగుతుంది భక్తి పెరుగుతుంది బ్రహ్మచర్య దీక్ష కింద పడుకుంటాం చెప్పులు లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు బంగారు లాంటి గ్రానైట్ మార్బుల్ వేసిన ఇంటిలో కూడా చెప్పులతో ఆ ఇంటిని మనము దరిద్రం చేస్తున్నాం చూసారా నీ మాల వేసుకున్నప్పటి నుంచి నా సన్నిధానం వరకు చెప్పులు లేకుండా నిన్ను నడిపిస్తానరా అని చెప్పి నడిపిస్తున్నాడు మన శరీరము అలా నడవడం వల్ల కళ్ళు రాళ్ళు ముప్పులు అవన్నీ కూడా గుచ్చుకొని అక్యుపెన్సింగ్ అయ్యి ఆరోగ్యవంతులం అవుతున్నాం ప్రతి ఒక్కరిని అరే ఉరే తురే ఢాం ఢూం ఏ భూతులు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా వాటికంతా స్వస్తి పలికి ఎవరిని పలికినా స్వామి అనే పదంతో పలికి అమ్మా మాతా మాళిగేపురం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చూసారా ఇలాంటి అద్భుతమైనటువంటి దీక్ష ఎక్కడ ఉందండి మనం తిరుపతికి వెళ్ళామనుకోండి గోవిందుడు గోవిందుడే మనం మనమే విలాసంగా వెళ్ళేస్తాం శ్రీశైలం వెళ్ళామా శివుడు శివుడే మనం మనమే కానీ అయ్యప్ప మాల వేసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది అయ్యప్ప మాత్రమే మరి అలాంటి అయ్యప్ప స్వామి మన మీద ఉండగా మన శరీరంలో ఉండగా మనం ఎలా ఉండాలి అయ్యప్ప స్వామి దీక్షలో కలంకం తేవచ్చా కాబట్టి దీక్ష తీసుకోవడం ఒక భాగ్యం వ్రతాన్ని అనుసరించడం ఇంకో భాగ్యం ఆ వ్రతం ద్వారా ఫలితాన్ని అయ్యప్ప వాహనం అయ్యాడు ఎందుకని ఈ ఇంద్రుడు అనేవాడు అయ్యప్ప వాహనం ఎందుకంటే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతతో ఈ దేవతలందరూ కూడా అష్ట దిగ్బాలకులందరూ కూడా పులిగా మారి స్వామివారి వాహనంగా అయ్యారు కాబట్టి ఆ యొక్క ఇంద్రలోకానికి ఇది ఒక లింక్ అనమాట శరణమయ్యప్ప చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళవచ్చా మరి స్కూల్కి వెళితే ఆ నియమాలతో పాటించాలా లేదా మీరు నల్ల బట్టలు వేసుకొని మీరు వేసుకున్నటువంటి దీక్షను పబ్లిక్లో నేను దీక్ష తీసుకున్నా అని చెప్పి అక్కడ ఉన్న టీచర్లందరినీ బెదిరించాలా లేకపోతే భయపెట్టాలా లేకపోతే ధర్నాలు చేయాలా అక్కడ ఇవన్నీ వేసుకురమ్మన్నారని బాగా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి దీక్ష అవసరమా లేదా మీరు నిర్ణయించుకోండి ఆ దీక్ష మీకు మీ ఇంటికి మాత్రమే కానీ ఆ స్కూల్కున్న మేనేజ్మెంట్కి మీకు కాదు ఆ స్కూల్కంటూ ఒక నియమ నిబంధనలు ఉంది ఎలా మనం స్కూల్లో మనం అయ్యప్ప స్వామి దాంట్లో ప్రేయర్ ఎలా పెడతామో శంకరాయ శంకరాయని స్కూల్కి జనగణమన అనే ఒక జాతీయ గీతం పాడాలి కాబట్టి ఆ యొక్క స్కూల్కి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది ఆ ఒక స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది అలాగే వెళ్ళాలి వీరు మీరు మాల వేసుకొని నల్ల బట్టలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఇలా వెళ్తే ఆ స్కూల్లో టీచర్స్ మాతలు ఉంటారు కదా వాళ్ళు ఋతుచక్రంలో ఉన్న స్త్రీలు కూడా అందులో ఉంటారు మిమ్మల్ని చూసి భయపడిపోయి వాళ్ళు ఆ క్లాస్కే రాకుండా అయిపోతారు మీ ఒక్కరి వల్ల ఆ క్లాస్లో ఉన్న మిగతా పిల్లలందరికీ పాఠం పోతుంది ఆ యొక్క సబ్జెక్ట్ పోతుంది అప్పుడు మీరు దీక్షలో న్యాయం చేస్తున్నారా లేకపోతే ఇబ్బంది పెడుతున్నారా మమ్మల్ని స్కూల్ వేసుకురమ్మంటావా మమ్మల్ని యూనిఫామ్ వేసుకుని రమ్మంటావా ఆ స్కూల్ ముందర ధర్నాలు వేసుకొని సంఘాలందరినీ కూడగట్టుకొని పిచ్చి భ్రమ తప్పు చేయకండి మీరు తప్పు చేసి ఆ స్కూల్ని మభ్యపెట్టకండి ఆ స్కూల్కున్న రూల్స్ని మీరు మేము అతిక్రమించమని చెప్పిన తర్వాతే అక్కడ అడ్మిషన్ తీసుకున్నారే కానీ మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం స్కూల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకండి స్కూల్కి వెళ్తే స్కూల్ యూనిఫామే పోలీస్కి వెళ్తే పోలీస్ యూనిఫామే నాకు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఆ వృత్తికి ఏ కళంకం కలగకుండా జీవిస్తూనే ఉన్నారు అలాగే జీవించాలి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారికి మరో పేరు అయ్యప్ప అనే పేరు కాదు తెలుసా మీకు అది అయ్యప్పకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యా అప్ప అప్ప నిక్ నేమ్ మన మనల్ని కూడా పిల్లల్లో అప్పుడు ఏం పెడతారు బంటి చిక్కి నాని డోలి డిక్కి అని పిలుస్తుంటారు కదా అలా
धर्मशास्त्र वारी नेमे अय्यप अजो दुर्मर्शन शास्त्र विश्रुदात्मा सुरारिह विष्णु సహస్రనామంలో 22వ శ్లోకంలో భీష్ముల వారు అంబుసైనం మీద పడుకొని ఉండగా ఈ ప్రపంచానికి చెప్పారు వస్తున్నాడు రా శాస్త ధర్మాన్ని శాసించేవాడు ధర్మశాస్త ఆయన వస్తున్నారని దీనికి వేద ప్రమాణం కూడా ఉంది ఎలా చెప్పారు దాత విదాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టి విరాజా స్తోమాచం దాగుంసిని హిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్ధత్వం ఉపమేద సాకమయకం శాస్త అధిపతిర్వోస్తు అంటే శాస్త ధర్మాన్ని శాసించేవారు ఈయన ఎన్ని అవతారాలు పొందారంటే 23 అవతారాల అఫీషియల్ గా 108 అవతారాలు ఆయన పొందారన్నమాట ధర్మశాస్త ఈయన ధర్మాన్ని శాసించేవారు భూలోకంలో ధర్మశాస్త మిగతా అవతారాల్లో రకరకాలుగా ఉన్నాయి కమింగ్ ప్రశ్నల్లో దాని గురించి తెలుసుకుంటాము ఈయన పేరు అయ్యప్ప అనేది నిక్ నేమ్ ధర్మశాస్త అనేది వారి యొక్క ఒరిజినల్ నేమ్ శరణమయ్యప్ప అయ్యప్ప దీక్ష తీసుకొని మనం ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు అనడం కంటే కూడా ఏ విధమైనటువంటి పనులు చేస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే బ్రహ్మచర్యం ఉండడం ఎదిరి వారితో ప్రేమగా ఉండడం అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకుండా ఉండడం ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఇతరుల్ని ముంచకూడదు బాగా గుర్తుపెట్టుకొని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు బాగా గుర్తుపెట్టుకొని ఎదుటి వారిని మానసికంగా కుంగపరచకూడదు ఇతరులతో ఏ విధమైనటువంటి తప్పుడు పనులు చేయకూడదు రకరకాల ఆహార అలవాట్లు ఉన్నాయి కదా వాటిని అన్నిటి కంట్రోల్ చేయడం వల్ల రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు తగ్గించి ఆరోగ్యవంతులుగా ఉంటాము ఇలాంటి మంచి పనులు పరోపకారార్తే ఇదం శరీరం అన్నట్టుగా జీవించాలి ఇదే దీక్షలో ఉన్న వాళ్ళు మనం ఒక ఎగ్జాంపుల్ గా నానుడిగా ఉండాలి సమాజానికి శరణమయ్యప్ప ఏది చేయకూడదని ప్రపంచంలో ఏది లేదండి మాల వేసుకొని ఏ వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదండి మీ వృత్తి ఆ వృత్తిని మీరు మానేశారనుకోండి మీ యొక్క జీవనం మీ యొక్క వ్యాపారానికి మీ యాత్రకు పనికిరారు మీ ఇంటికి పనికిరారు దేనికి పనికిరారు కాబట్టి మీ వృత్తి భగవంతుడు మీకు కుల వృత్తి ఏది ఇచ్చారో ఆ కుల వృత్తిని చేయండి నాకు గడ్డం కీసే ఒక శిష్యులు ఒక 10 మంది ఉన్నారు వాళ్ళందరూ వృత్తిలో దీక్షలో ఉన్నా కూడా గడ్డం తీస్తారు మళ్ళీ వారు స్నానం చేసి వస్తారు ఈ యొక్క మాంసం కొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ధర్మకర్తలుగా కూడా ఉన్నారు అయ్యప్ప స్వామి దేవాలయాలే నిర్మించి ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వృత్తి అది ఆపేశారంటే వాళ్ళ యొక్క జీవనం భార్య పిల్లలను పోషించడం ఉండదు అలా ఉంటారు డాక్టర్స్ అన్ని రకాలుగా వెళ్తారు అన్ని రకాల ఆపరేషన్లు చేస్తారు ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు వాళ్ళ వృత్తికి భంగం కలగకుండా అన్ని చేయాలి ఆ వృత్తిలో ఉండగా ఇంకా ఎక్కువ దైవ ప్రార్థన చేయండి భగవంతుడా నేను చేసే వృత్తికి నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ చేయండి వృత్తికి దోషం లేదు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ వృత్తి అయిన తర్వాత దీక్ష మీ సొంతం వృత్తి మీ కుటుంబం బాగా గుర్తుపెట్టుకోండి మీ కుటుంబం బాగుండాలంటే వృత్తి చేయండి మీరు బాగుండాలంటే శ్రద్ధగా ఉండండి శరణమయ్యప్ప ఇరుముడి యొక్క ప్రాముఖ్యత అంటే ఇరుముడి అంటే ఏంటి అందులో వాడుతున్న వస్తువులేంటి అది ఎందుకు ఇరుముడి కట్టుకుంటున్నారు ఈ ఇరుముడి ఎందుకు శబరిమల ఈ యొక్క భగవంతుడికే ఈ యొక్క ప్రాశస్యత ఎందుకు వచ్చింది ఇరుముడి అంటే ఏంటి ఇరుముడి అంటే రెండు ముడులు ఈ యొక్క మగిషి అనే రాక్షసిని సంహరించడానికి ఈయన బయలుదేరుతున్నారు అది తెలియదు రాజుకి ఆ తల్లికి తలనొప్పి ఉంది అంటే దానికి పులిపాలే మందు అని చెప్తూ ఉండగా ఎవరెవరో అర్ధరాజ్యం ఇస్తామన్నా కూడా పోలేదు కానీ మణికంఠుడు మా అమ్మ యొక్క తలనొప్పిని తీర్చడానికి పులిపాల దేవడానికి నేను అడవికి వెళ్తాను అని మారం చేస్తాడు ఆయన వినట్లేదు సరే వెళ్తాడు కదా అని చెప్పి మనము ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తే తినుబండారాల అమ్మ అంతా ఎలా ప్యాక్ చేసి పంపిస్తారు అలాగే ఆయన కూడా ఇరుముడి రెండు ముడుల్లో ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి పప్పు ఉప్పు ధాన్యాలంతా ఆయన బంగారుకొండ మణికంఠ నీకు ఆకలి అవుతుందిరా అడవిలో ఇది తీసుకుపోయి నువ్వు వండుకొని తినురా నాన్న అని చెప్తే స్వామివారు అలా పెట్టుకొని ఆ యొక్క సన్నిధానంలోకి ఆ యొక్క అడవిలోకి వెళ్తున్నారు ఎలా పల్లి కట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళం కాళ్ళుకి మెత్తే ఆయన నడిచిదాలే దారిలో ఆ ఇరుముడి పెట్టుకొని ఆయన వెళ్తున్నారు అదే ఆనవాయితీగా మనం ఇప్పుడు కూడా ఇరుముడి కట్టుకుంటున్నాము ఆ ఇరుముడి ఎందుకు కట్టుకుంటున్నాము స్వామివారి చిన్ముద్ర దానంలో ఉండగా తన శరీరం మనం మనమే జనరల్గా కూర్చున్నామంటే మన శరీరం కింద పృష్ఠభాగంలో వేడిగా ఉంటుంది మీరు లేసి కావాలంటే తాకి చూడండి అక్కడ వేడిగా ఉంటుంది ఆ ఉష్ణము ప్రపంచాన్ని దహిస్తుందట దీనికి ఏం చేయాలరా అంటే పరశురాముడు వారు అంటున్నారట స్వామివారి మీద నెయ్యి అభిషేకం చేయనరా ఆయన ఉష్ణం తగ్గుతుందని అందుకని భక్తులందరూ కూడా తన ఇరుముడిలో ఆ నెయ్యిని తీసుకుపోయి స్వామివారికి నెయ్యి అభిషేకం చేస్తున్నారు సరే ఇది ఒకటి ఆ ఇరుముడిలో కొబ్బరికాయలు నెయ్యి నింపి అమ్మవారికి ఒక బ్లౌజ్ పెట్టి వంట సామాన్లన్నీ పెట్టి అందరికీ కూడాను ఆ గాజులు పసుపు కుంకులన్నీ పెట్టి స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఒక దాంట్లో వంట సామాన్లన్నీ ఒక దాంట్లో పెట్టి వనయాత్ర చేసి ఆ వనయాత్ర అంతా కూడా వండుకొని తిని స్వామివారి శబరిమలకి నెయ్యి అభిషేకం చేస్తాం ఆ నెయ్యి అభిషేకం చేసిన తర్వాత నెయ్యిని అక్కడ గాలికి వదిలేస్తామా కాదట
స్వామివారు బాల్యంలో ఉండగా దుర్మంత్రి ఆ స్వామివారికి దుష్ట ప్రయోగం చేయగానే స్వామివారి శరీరం అంతా పచ్చి పుండ్లైపోయిందట. చీమునెత్తురు కారుతూ ఉండగా ఆ స్వామివారికి వైద్యం చేయడానికి ఎవరు ఉన్నారు అంటే ఎవరు రావట్లేదు. ఏ వైద్యం చేసినా కూడా తగ్గట్లేదట. సాక్షాత్తు పరశురాముల వారే ఆ పరమేశ్వరుని అడుగుతున్నాడు స్వామి చూడండి అంటే ఆ పరమేశ్వరుడు ఒక యోగి వేష శివ ప్రసాదేన నివర్ధబీడాయ నమః ఆ యోగి వేషంలో వచ్చి ఆ పసిమారుడికి వైద్యం చేసి ఆ కౌగిలించుకుంటాడనమాట. స్వామివారిని కౌగిలించుకుంటాడు. ఆ పరమేశ్వరుడు ఆ మణికంఠుడికి ఎవరు? తండ్రి కదా. తండ్రి కౌగిలి ఎంత గొప్పది తెలుసా? ఆ తండ్రి కౌగిలిలో రగలగానే పునర్భాసిత వజ్రదేహాయ నమః. వజ్రదేహంలాగా వెలిగిపోతున్నారట. అక్కడ వచ్చింది ఆయనకి పేరు పునర్భాసిత వజ్రదేహాయ నమః. అంటే మునపటి కంటే స్వామివారి యొక్క శరీరం వజ్రదేహం లాగా అయిందట. అందుకే అప్పటి నుంచి స్వామివారికి సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఆ అభిషేకం చేసిన నెయ్యిని ఇంటికి తీసుకొచ్చి మనకు జ్వరమో శరీరంలో ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఏమైనా తీసుకుంటే మన వ్యాధులన్నీ తీరుతాయని శాసనంగా ఉందట. ఆ ఇరుముడి యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. అమ్మవారి దగ్గరికి పోయి బ్లౌజ్ పెట్టి ఇంట్లో స్త్రీలకు తీసుకొచ్చి ఇవ్వడం, ఆ యొక్క ఇరుముడిలో ఉన్న కాస్త బియ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పొంగలి చేసి చుట్టుపక్కల వాళ్ళకందరికీ భోజనం పెట్టడం అనేది ఒక శాస్త్రం. ఇరుముడి ఇక్కడ పెట్టుకొని నడుస్తూ ఉండగా మన శరీరం కపాలంలో ఉన్నటువంటి ఆ దోషమంతా పోయి శరీరం అంతా ఆరోగ్యవంతంగా అవుతుందట. ఇరుముడిని కొన్ని కిలోమీటర్లు నడవడం వల్ల శరణమయ్యప్ప. పంపానది అంటే ఏంటి? ఈ పంపానది ఎక్కడి నుంచి పుట్టింది? ఈ పంపానది యొక్క విశిష్టత ఏంటి? దక్షిణ భారత గంగానది అన్నారనమాట పంబానది. ఈ పంబానది వచ్చి దక్షిణ భారతంలో, ఇది గంగానది. ఎలా పుట్టారు? మోహిని అవతారంలో ఉన్నటువంటి స్వామివారు మహావిష్ణువు సుందరేశ్వరుడైనటువంటి శివుడు ఆ చూడగానే ఆ అమ్మవారు సిగ్గుపడి అలా ముందుకెళ్తున్నారట. ఆ స్వామివారు కూడా వెంబడిస్తూ వెళ్తున్నారట. వీరి ఇరువురు ముహిర్ధవన్ మలై అనే వెస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి కొండ మీద అలా వెళ్తూ ఉండగా మనం కూడా మెట్లెక్కేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు మన శరీరంలో ఒక రసాయన మార్పిడి అయ్యి చెమట వస్తూ ఉంటుంది. వీరి ఇరువురి యొక్క ఆ మోహిని అవతారం ఉన్నటువంటి విష్ణువుకిను శివుడికిను చెమట వస్తే ఆ చెమట బిందు కింద పడకుండా ఏం చేస్తారంటే విష్ణు తన యొక్క చెయ్యిని ఇలా, శివుడు తన చెయ్యిని ఇలా పెట్టగానే ఇది క్షిప్రం అంటారు. ఆ ఇరువురి యొక్క చెమట బిందువు కలవగానే క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం ఆ మణికంఠుడు ఉద్భవించాడు తన యొక్క వారి ఇరువురి యొక్క దోషట్లో. అందులో నుంచి జాలు రాలిన ఒక చిన్న చుక్క పంపానది. సాక్షాత్ అయ్యప్ప స్వామివారు పంపానది వేరు కాదు. అందుకే పంపానదిలో స్నానం చేసేప్పుడు ఆ వాడిన మాలలు బట్టలు ఉమ్మి వేయడము మూత్రం చేయడము తప్పు. అది సాక్షాత్ అయ్యప్ప స్వామివారి మీదే చేసినట్టుగా చెప్తారు. ఆ నదిలో కొన్ని లక్షల కోట్ల వనమూలికల యొక్క దగ్గర నుంచి అది కొట్టుకుంటూ వచ్చి మనకందరికీ ఆరోగ్యవంతరగా ఆల్క్లైన్ వాటర్ ఉంటుంది చూసారా. ఆ ఆల్క్లైన్ వాటర్ కంటే చాలా ప్యూరిఫై వాటర్గా అది ఉంటుంది. ఆ నదిలో స్నానం చేయడం వల్ల సర్వ రోగాలు తొలగి ఆనందంగా ఉంటాం. ఈ నదిలో ఎవరు చేశారు? నారదాది మునులు చట నడచి వెళ్ళినారంట. ఓకే, ఇంకెవరు చేశారు? ముక్కోటి దేవతలు స్నానమాడినారంట. ఓకే, ఇంకెవరు రాకూడదు? రంభాది కాంతలైన రాకూడదంట. ఏం చెప్పారు మళ్ళీ? పంపా నదిలో స్నానడితే అయ్యప్పో మన పాపాలన్నీ తొలగిపోయే అయ్యప్ప అని అంత పవిత్రత ఉంది ఈ పంపానదికి. సాక్షాత్ అయ్యప్ప వేరు, పంపానది వేరు కాదు, శరణమయ్యప్ప. ఇక్కడ ఒక గొప్ప మాట అండి. ఏమండి, చాలా ఆర్భాటాలుగా హంగుగా పూజలు చేస్తుంటారు కదా, మరి అంత పూజ నేను చేయలేను, నేను సామాన్యుని, మరి నేను చెయ్యొచ్చా? అలాంటి పూజలు చేస్తేనే అయ్యప్ప సంబరపడతాడా? ఈ సామాన్యులు చేస్తే చెయ్యడా అని చెప్పాడట. దీనికి ఒక ఉదాహరణ మహావిష్ణువే ముందే చెప్పారు. స్వామి, మహావిష్ణువు మీ యొక్క శాశ్వతమైనటువంటి నివాస స్థానం ఏదయ్యా అని అంటే అప్పుడు ఆ నారదుడికి మహావిష్ణువు అంటున్నారట, నాదంబ స్వామి వైకుంఠే నయోగి హృదయేరరౌ. నేను వైకుంఠంలో లక్ష్మీదేవి పాదాలు ఉత్తుతూ ఉండగా ఆ శేషశయనంలో వైకుంఠంలో ఉంటారనుకున్నావా? అక్కడ ఉండండిరా. మరి ఎక్కడ ఉంటావయ్యా? నా యోగి హృదయేరరౌ. అక్కడ హృదయ ఈ యోగులు ఋషులు పూజలు పురస్కారాలు అంగాలు ఆర్భాటాలు చేస్తున్నారే, అక్కడ ఉంటారనుకున్నావా? అక్కడ కూడా ఉండనురా. మరి ఎక్కడ ఉంటావు? మద్భక్త్యా యత్ర గాయంతే, నన్ను ఎవడైతే భక్తితో పూజిస్తాడో, శరణం అయ్యప్ప అని తారక మంత్రాన్ని చెప్తూ ఉంటాడో, అక్కడ తత్ర తిష్ట మీ నారద, అక్కడ నిలబడుకునే ఉండి వాడికి అనుగ్రహం ఇవ్వడానికి ఉంటాను రా అనడట.
ఆర్బాటాల హంగులు చేసి ఎవరినో మెప్పించడం కాదు. అందులో ఒక్క అయ్యప్పైన సంతోషపడ్డాడా? మీరు చేసిన పూజలో ఇంకెవరో తృప్తి పడ్డాడా? ఆఖరికి అయ్యప్పే తృప్తి పడ్డాడా? ఆ పూజ చేసి అప్పులు అవ్వకండి, అప్పవ్వండి. ఏం కుదరలేదా? స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రాన్ని, శరణములంటే మరణం లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం అని చెప్పుకుంటూ శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ వెళ్ళండి. మీరు పూజ చేయలేదని ఎవరు కొట్టరు. అతిగా పూజ చేస్తేనే అప్పులు వాళ్ళు కొడతారు శరణమయ్యప్ప. వివాహమయ్యి ఒక సంవత్సరం వరకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేసుకోవచ్చా అంటే, వివాహమయ్యి ఒక సంవత్సరం వరకు మాల వేసుకోకూడదండి. ఎందుకంటే ఆ చపల చిత్తమైనటువంటి బుద్ధి మనసులో ఉంటుంది కాబట్టి. ఒక సంవత్సర కాలం ఆ దీక్షకు ఆటవిడుపుగా భార్యతో ఉండడమే ఉత్తమం. కానీ ఆ దీక్ష అనే పేరుతో ఒక వ్యంగ్యపరచడం తప్పు. అది నేను నిగ్రహ శక్తి అండి. ఇవన్నీ అబద్ధం, ఒట్టి మాటలు. మనం తీసుకునే ఆహారంలో నిగ్రహం లేదు, అన్ని పెస్టిసైడ్ భోజనాలే. కాబట్టి ఒక 1 ఇయర్ మీ యొక్క భార్యతో ఉండండి, తర్వాత అయ్యప్ప ఎక్కడా పోడు. అయ్యప్ప అలాగే ఉంటాడు, మనం మళ్ళీ దీక్ష తీసుకోవచ్చు, ఆరోగ్యవంతులుగా ఉంటాం. శరణమయ్యప్ప అమ్మ చేత దీక్ష తీసుకోవచ్చా? అమ్మ చేత మాల ఇప్పుకోవచ్చా? లేదా గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలా? అందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంది చూసారా, ఏమేమి చెప్తాం? మాత పిత గురు దైవం అన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి దీక్ష తీసుకుంటున్నాం మనము? 4వ స్థానంలో ఉన్న భగవంతుని యొక్క దీక్ష తీసుకుంటున్నాం. అమ్మ ఎవరు? ఆది దైవం. అమ్మ అనేవారు మనకు జన్మనిచ్చినవారు, తండ్రి సృష్టికర్త, గురువు బుద్ధిని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆ గురు స్థానాన్ని అమ్మకు, అంటే మొదటి స్థానంలో ఉన్న అమ్మను 3వ స్థానానికి దింపొచ్చా? అమ్మ దగ్గర మాల వేసుకోమని ఏ శాస్త్రంలో చెప్పబడింది? అమ్మ అనుగ్రహం కావాలి, కానీ అమ్మ దగ్గర దీక్ష తీసుకోమని ఎక్కడ లేదు. మాల వేయకూడదు, మాల తీయకూడదు అమ్మ దగ్గర. అలా ఎవరైనా చేస్తే అది తెలియకుండా చేయడమే, కానీ అలా ఎవరైనా చెప్పితే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే లెక్క అనమాట. గురుస్వామి దగ్గరే మాల వేసుకోవాలి, ఆ గురుస్వామి దగ్గరనే దీక్ష తీసుకోవాలని శాస్త్రం చెప్పబడింది. సాక్షాత్ అయ్యప్ప స్వామి దిగి వచ్చి అక్కడ నాకు పూజ చేయి, నేను ఎట్లెక్కుతానంటే నువ్వు మాల వేసుకోకపోతే 18వ అమ్మడి ఎక్కడానికి లేదు, నువ్వు గురువు దగ్గరికే వెళ్ళి దీక్ష తీసుకోవాలని చెప్పారు. స్వామివారే గురువాసంలో ఉన్నారు. గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప, మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. స్వామి మనం పూజించే స్వామివారే గురువాసంలో చదివి గురుపదేశం పొందారు కాబట్టి మనం కూడా గురువు దగ్గరే పొందాలి. కానీ అమ్మవాసంలో చదవలేదు ఆయన, ఆయన కూడా అమ్మ నాన్నను వదిలేసి గురువాసానికే వచ్చారు శరణమయ్యప్ప. మాల ఎట్లా ఇవ్వాలి, హారతి ఎలా ఇవ్వాలనేది, హారతి అనేది వచ్చేసి ఆ దిష్టి దోషం కోసం తీసే ఒక్క విషయమే. కానీ ఆ అయ్యప్ప చూస్తారా, జగన్మోహన సుందరుడు, ఆయన చూస్తేనే అందం, అద్భుతంగా ఉంటాడు. ఆయనకి మన కంటి స్వామి, నా కంటి చూపు వల్ల నీకేమన్నా దోషం తలిగితే దాన్ని కర్పూర హారతితో తీసేస్తానని చెప్పి స్వామికి హారతి ఇవ్వడం. ఈ మాలను చేతికి ఇలా తీసుకొని ఆ ముద్ర మాలకు ఇలా హారతి ఇచ్చి దానికి తీసుకోవడమే తప్ప దానికి ప్రత్యేకించి అంటే ఏం లేదు. అందుకనే హారతిలో కాల్చకూడదు స్వామిని, గుర్తుపెట్టుకోండి. శరణమయ్యప్ప ఇంట్లో అయ్యప్ప మాల వేస్తే ఇంట్లో మద్యం సేవించవచ్చా? ఎవరు మద్యం సేవిస్తా? ఎవరైనా సేవించవచ్చా? చేయొచ్చా? ప్రశ్న మీ దగ్గరే ఉంది కదా, సేవించవచ్చా? సాక్షాత్ అయ్యప్ప ఉన్నాడు కదా, చేయొచ్చా? తప్పు కదా, తప్పు, తప్పే శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వాళ్ళు స్త్రీ చేతి వంట తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇది మంచి ప్రశ్న అండి. ఏమండి, మీ అమ్మగారి దగ్గర మీరు వండుకొని తినకపోతే ఇంకెవరు తింటారు? మీ భార్య అవకాశం ఇప్పుడు ఇవ్వకపోతే, భర్తగా ఆవిడ సేవ చేసింది, ఇప్పుడు భర్త స్వామిగా ఉన్నప్పుడు ఆవిడకి ఆ సేవ చేసే భాగ్యం ఇవ్వాలా లేదా? సరే, మిమ్మల్ని ఇక ఈ విషయాన్ని కట్ చేద్దాం. ఇంటి వరకు మీరు ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయాల్లో అన్నదానానికి వెళ్ళారా? అక్కడ 90% మంది ఆడవాళ్ళే అక్కడ సాయం చేస్తారు, కూరగాయలు కోయడం వంట చేయడం అంతా వాళ్ళే ఉంటుంది. ఇది అనర్థమైనటువంటి ప్రశ్న. అమ్మ స్వాములు పనికిరారు కాదు, అమ్మ స్వాములే ఆది దైవం కాబట్టి వారి చేత వంట చేసుకొని తినడంలో తప్పు లేదు శరణమయ్యప్ప. ఈ యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంట్లో దీక్ష తీసుకున్న వారే కాకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి? ఏమండి, సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి రజోగుణపూరితమైనటువంటి ఆహారాలు మరియు మధుమాంసాలు స్వీకరించకూడదు, అది ఎవరైనా సరే. ఎందుకంటే మనం అయ్యప్ప స్వామికి ఇచ్చే ఒక గౌరవం కాబట్టి, సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తిన్న తర్వాతే మనం అందరం తినాలి కాబట్టి వారు తీసుకున్న దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాల్సిందే, ఇంటిల్లి పాలి పాటించవలసిందే శరణమయ్యప్ప.
ఇంకొకటి ఏమండి గురుగారు ఇప్పుడు ఇంట్లో దీక్ష తీసుకొని ఉంటే వాళ్ళు వేరే దేశంలో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా ఈయన తీసుకున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే అందరూ ఉండాలా లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా ఉండొచ్చా ఈయన మాత్రం దీక్షలో ఉండాలా ఇక్కడ ఒక చిన్న మీమాంస ఉందండి ఎవరి ఇంట్లో ఉన్నా ఎవరైనా పిల్లలు పుట్టారు అనుకోండి ఒక అన్నదమ్ములకి పిల్లలు పుట్టారు అనుకోండి అన్నకు కొడుకు కూతురు పుట్టింది అనుకోండి ఇతను తమ్ముడు బాబాయ్ అవుతాడు కదా ఇతనికి పురుడు ఉన్నట్టే కదా నేను అమెరికాలో ఉంటానండి వీళ్ళు హైదరాబాద్లో అమెరికాలో విజయవాడలో విశాఖపట్నంలో ఉంటారని అంటే కుదురుతుందా ఏ ఊర్లో ఉన్నా పురుడు పురుడే అదేవిధంగా ఎవరు దీక్ష తీసుకున్నా ఆ కుటుంబం ఆ వంశం అంతా కూడా దీక్షలో ఉన్నట్టే కాబట్టి దీక్ష నియమావళిలో కొంతవరకు ఆయన మాలలో ఉండగా ఉండే దీక్షలు పాటించకుండా మీరు కొంచెం జాగ్రత్తగా మధుమాంసాలకి దూరంగా ఉంటూ కొన్ని శుచి శుభ్రతగా ఉండడానికి ప్రయత్నం చేయడం ఇది శాస్త్ర ప్రమాణం ఇది ఇంటిల్లి పాలి చేసే దీక్ష కానీ ఒకళ్ళు చేసే దీక్ష కాదు శరణమయ్యప్ప దీక్ష సమయంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు చేస్తే దానికి పరిహారం ఏమంటే పరిహారాలంతా ఏం లేవు తప్పు చేస్తే తప్పే ఒప్పు చేస్తే ఒప్పే దీపంలో నేను చేయి పెడతాను నాకు తెలియకుండా పెట్టాను తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ మన్నించి క్షమించి కాపాడవాలని అరిగిన సుదన ఆనంద చేస్తాను అయ్యనయ్యప్ప అంటే కాదు కాల్చే తీరుతుంది ఎందుకే తెలియదు దీక్ష తీసుకుంటే నియమాగానే తెలుసుకొని చేయాలి లేకపోతే దీక్ష తీసుకోవద్దు భక్తుడిగా ఉండు అయ్యప్పుడుపై చూడగానే దీక్ష తీసుకుంటే పద్ధతిగానే పాటించాలి అది అగ్ని అగ్నిలో తప్పు చేస్తే కాలుస్తుంది శరణమయ్యప్ప 101% మాతా పిత గురు దైవం అన్నారు కానీ మాలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేయకపోతేనే దోషం చేసే తీరాలి శరణమయ్యప్ప గురుస్వామి అంటే ఎవరు మా గురుస్వామి మంచి గురుస్వామి మాల వేసి మాకు వ్రతమిచ్చినారు ఎవరు గురుస్వామి వారికి ఉండవలసినటువంటి ఆ చిన్న క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటుందా ఎలా ఎంచుకోవాలి ఒక గురుస్వామిని అంటే గూగుల్ కాదు గురుస్వామి అని వెతకండి గూగుల్ మాల ఎప్పుడు వేసుకోవాలి గూగుల్ ట్రైన్ టికెట్ ఉందా గూగుల్ సబర్మణిలో ఉందా గూగుల్ కాదు గురుస్వామి గురుస్వామియే స్వామి ఓ గురుస్వామి ఆ గురుస్వామి పాదాల దగ్గరికి వెళ్ళండి ఆ పాదాలను తీసుకొని మీ ఒడిలో కూర్చొని మీరు తొడ మీద పెట్టుకోండి స్వామి పాదాలు పట్టండి గురుస్వామి నేను దీక్ష తీసుకోబోతున్నాను నాయన నాకు అనుగ్రహం ఆ స్వామి వారి యొక్క దీక్షను నాకు అనుగ్రహించండి అని చెప్పి గురుస్వామి దగ్గర ప్రాధాన్యపడండి ఆ గురుస్వామి మీకు దీక్షను ఇస్తారు ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి ఆ గురుగారు కూడా ఒకనాటి కన్నిస్వామి కదా మీలాగా ఆయన కూడా వాళ్ళ గురుగారి దగ్గర ఇలాగే దీక్ష తీసుకుంటారు గురుస్వామి అన్న తర్వాత ఒక చిన్న చిన్న క్వాలిఫికేషన్ స్వామి మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అని చెప్పడానికి లేదండి మీరు చదువుకోలేదా సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి వేషం వద్దు గురుస్వామి అంటే సమ్ క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్ వారు చేయవలసింది మాలాధారణ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం తెలిసి ఉండాలి ఇరుముడి కట్టే మంత్రం తెలిసి ఉండాలి శబరి యాత్రకు తీసుకువెళ్ళి తీసుకువచ్చే మార్గం తెలిసి ఉండాలి అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలో గణపతి అష్టోత్తరం కుమారస్వామి అష్టోత్తరం అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం మూడు తెలిసి ఉండాలి 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి కాస్త అనుష్ఠానకర్తగా ఉండాలి దానికి కుల మతం ఏది లేదు అలాంటి ఒక గురుస్వామి ఎంచుకొని వారి దగ్గర దీక్ష తీసుకోండి ఏమండి నేను 30 సార్లు వెళ్ళానండి మేము చదువుకోలేదు మేము గురుస్వామి అంటే ఏమంటే మీరు చదువుకోలేదు కదా చదువుకున్న వారిని మీ పక్కన ఉన్నవారిని మీ దగ్గర ఉన్న వారిని బాగా మంత్రం తెలిసిన వారిని ప్రమోట్ చేసి అతని గురుస్వామిగా ఎంచుకోండి మీరు సీనియర్ స్వామిగా ఉండండి గురుస్వామి అంటే కొమ్ములేం కాదు అక్కడ గురుస్వామి రారారా ఆజా ఆజా అని శబరిమలలో 18 అంబడి ఎక్కించి మీకేమి ప్రత్యేక దర్శనాలు ప్రత్యేక యాత్రలు అంటూ లేదు అక్కడ మనం మాత్రమే మన ఊర్లో గురుస్వామి 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 వస్తే ఆయనకు పూలాభిషేకం చేయడం కంకణం రాయడం పూలు కుమ్మరించడం చల్లడం సాల్వలు చాపడం అక్కడ పోతే ఆయన దేవాలయంలో ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల భూలోక కల్పతరువు శబరిమల ఎలా చెప్పారు జాతి లేదు మతము లేదు అందరూ సరిసమం శబరిమలై సన్నిధిలో స్నేహమనే సంగమం ఎవరెవరు వెళ్ళాలి పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం ఆ యొక్క సిద్ధాంతాన్ని తెలిసిన వారి గురుస్వామి అదేదో ఒక
పెద్ద ఇదిలాగా చూపించేసుకొని ఆ 40 రోజులు మాత్రం వీరికి ఇక్కడ చూడగానే ఇలా గొప్పగా ఇలా ముడుచుకొని కూర్చోవడం పూజలో పోతే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇలా చూడడం అందర్ని లేదు గురుస్వామి అంటే గురుస్వామియే గురుస్వామి దైవమే గురుస్వామి ఇస్ ఎ మెసేజ్ టు ద సొసైటీ ఇంకా కొంతమంది ఉత్తమ గురుస్వాములు ఉంటారు చాలా గొప్పవారు వారు ఒక పూజకు పిలిచి ఉంటారు ఆ యజమాని అక్కడ పూజ చేస్తూ ఉంటారు ఈయన ఒకవేళ ఆయన గుర్తించకపోతే ఆయన మాలలంతా వేస్తూ ఉంటారు అందరికీ టవల్స్ షాల్వలు అంతా కప్తూ ఉంటారు ఒకవేళ పొరపాటుగా ఈయనకి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు అయిపోయి ఉండొచ్చు లేదా అందుబాటులో లేక ఉండొచ్చు ఏమయ్యా మమ్మల్ని పిలిచి అవమానిస్తావా నేను ఈసారి గురుస్వామి అక్కడ అవమానించాలని ఎవరు పిలవరండి పొరపాటుగా అయి ఉంటుంది భగవంతుని నిర్ణయించాలి మీ మెడ మీద మాల పడాలి షాల్వ పడాలని ఆయన నిర్ణయించుండాలి మీ ఆ మీ మీద పడకపోతే ఆ నిర్ణయాన్ని తెంచేసుకోండి ఓహో నాకు ఈరోజు అనుగ్రహం లేదేమో సంతోషపడండి ఇలాంటి భావన రావాలి ఆ గురుస్వామి సేవ చేయాలి అప్పట్లో ఒకప్పుడు కన్నె పూజ అంటే గురుస్వామి గారు ఉదయమే వారి ఇంటికి పోయి అంబలం కట్టి అరటి దాంతో కట్టి మాలలన్నీ వేసి పంచామృతం చేసి పూజలు చేసి ఆ యొక్క భక్తుల్ని ఆనందపరిచి ఆశీర్వదించపరిచే ఒక గురుస్వామి గురుస్వామి ఇప్పుడంతా కాదు టైంకి రావడం టైంకి చేయడం పోవడం కట్టడం కూర్చడం ఆ యొక్క వస్త్రధారణ పూల అభిషేకము పూల మాలలు కంకణాలు ఇవే అయిపోయిందే కానీ భక్తి శ్లోకం తెలియాల్సిందే మూడు శ్లోకం తెలియాల్సిందే నమస్కార శ్లోకం తెలియాల్సిందే అలాంటి వారే గురుస్వామి అలాంటి గురుస్వామిని ఎంచుకోండి మిగతా అలా తెలియలేదా వారిని సీనియర్ స్వామిగా అనండి శరణమయ్యప్ప ఏమండి ఈ యొక్క శబరి యాత్రకు స్త్రీలు పనికిరారంటారు కదా మరి స్త్రీలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా శబరిమలకి పనికొస్తారా పనికిరారా అయ్యప్ప స్వామి వారి పూజలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి బాగా గుర్తుపెట్టుకోవాలి అయ్యప్ప స్వామి వారి దీక్షలో స్త్రీలు పనికిరారు అని చెప్పలేదు ఋతుచక్రం తీరని వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు ఋతుచక్రం రాని వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళకూడదు అని చెప్పారు 11 వయసులోపు 55 వయసు తర్వాత స్త్రీలు గురుస్వాములుగా కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ వెళ్ళొచ్చు మన అమ్మ లేకపోతే నాన్న ఉన్నారా కాబట్టి అమ్మ పనికిరారు కాదు ఏమండి మరి ఆ వయసులో పోతే ఏమైపోతుందండి కాదట వారికి నెలకు ఋతుచక్రం అనేది వస్తుంది ఆ రక్తస్రావం అవుతూ ఉంటుంది వాళ్ళకి పీరియడ్స్ డేట్ అయిపోయినా కూడా కొండ ఎక్కుతూ ఉండగా వాళ్ళకి తెలియకుండానే శరీరం అలసిపోయి రక్తస్రావం అవ్వగానే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ రక్తం యొక్క వాసన ఆ వన్యమృగాలకి అటాక్ అవుతుంది జనాలకు అటాక్ చేయకుండా అందుకే అక్కడ బంధం వేస్తారు ఆ యాత్ర అప్పుడు అందుకనే ఆడవాళ్ళు ఎక్కకూడదు ట్రాక్ ఎక్కకూడదు అని చెప్పడం జరిగింది తర్వాత అందరూ కూడా ఎంతో దీక్షగా ఉంటారు అలాంటి యవ్వన స్త్రీలు ఆ ప్రాంతంలో పోతే ఆ బ్రహ్మచర్య దీక్ష భంగం అవుతుందనే ఉద్దేశంతో ఈ వయసులో వాళ్ళు మాత్రమే వెళ్ళొద్దన్నారే కానీ ఏమంటే అందుకోసమే అయ్యప్ప స్వామి ఏమన్నారంటే అమ్మలారా మీరు నా దగ్గరికి రాకండి నేనే మీ దగ్గరికి మీ ఊర్లో మీ పొలిమారులో అయ్యప్ప స్వామి దేవాలయంగా కొలువుంటున్నానని చెప్పి గల్లీ గల్లీకి మండలం మండలంకి విలేజ్ విలేజ్కి ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష అయ్యిందంటే స్త్రీల కోసమే అయ్యప్ప శబరిమలై వదిలి మీ ఇంటికి వచ్చేసాడు శబరిమలై అయ్యప్ప వేరు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు అది అమ్మ స్వాములకి అయ్య స్వాములకి శబరిమల శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం కదండి మరి విరమణ ఎక్కడ చేయాలి ఏదో తిరుపతికి పోయాం అక్కడ పోయి గుండు కొట్టుకొని వచ్చేచ్చా లేదా ఇంకెక్కడన్నా పంపలు అలా మాల వేసి చెప్పేసి మళ్ళీ మేము రొటీన్లో ఉండొచ్చా ఎంత తప్పండి మాల తీసుకోగానే ఒక పవిత్రమైనటువంటి మాల గురుగారి దగ్గర నుంచి తీసేసుకొని ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబరియా చల సత్యైన ముద్రాం పాదు సదాభిమే ఆ స్వామివారి దగ్గర మొక్కి చెప్పి మాల వేసుకున్నాం కదా గురుగారి దగ్గర నువ్వు అక్కడ వేసి ఆ ఇరుముడి కట్టడానికి ముందు మీ ఇంటి బయట గడపలో కొబ్బరికాయ కొట్టి ఆ వనదేవతకు ఒక ప్రమాణం చెప్పావు కదా మా ఇంటిని క్షేమంగా తిరిగి ఉండు నేను తిరిగి వెళ్ళి వచ్చేంత వరకు అని చెప్పి ఆ వనదేవత అక్కడ వేచి ఉంటుంది కదా నువ్వు ఇరుముడి ప్రసాదం తీసుకొస్తావని నువ్వు దారిలో ఎక్కడో గుండు కొట్టుకొని గుండురావులాగా వస్తే ఎలా బోడిగుండుతో వస్తే ఎలా దీక్షతో వెళ్ళి బోడిగుండుతో ఎవరైనా వస్తారా తిరుపతికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి పళనికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి తిరుపతికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి శబరిమలకే మీ కుటుంబంతో రావద్దన్నారు ఇక్కడికంతా ఇంటితో రావచ్చు కదా మీరు తిరిగి ఇంటికి వచ్చి ఎక్కడ మాల వేసుకున్నామో అక్కడే మాల ఇప్పి ఆ వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసి మీ ఇరుముడిలో తెచ్చిన బియ్యాన్ని ఒక పొంగలి చేసి 10 మందికి పెంచి ఇచ్చిన తర్వాత కుటుంబంతో పాటు తిరుపతికి వెళ్ళండి కుటుంబంతో పాటు పైనకి వెళ్ళండి అక్కడ పోయి దర్శనం చేసుకుని అప్పుడు కావాలంటే గుండు కొట్టుకోండి కానీ దీక్షతో వెళ్ళి గుండుతో రాకండి శరణమయ్యప్ప సెక్యూరిటీ గార్డ్స్ పోలీస్ డిఫెన్స్ వాళ్ళందరూ కూడా మేము దీక్షలో ఉండగా మాకు ఖచ్చితంగా
షూస్ వేసుకోవాలి చెప్పులు వేసుకోవాలి అని చెప్తారండి మరి వేసుకోవచ్చా వేసుకోకూడదా ఏమండి ఈ మంచు పర్వతాలలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దీక్షలో ఉంటారండి ఈ లెవెల్ కి షూస్ వేసుకొని దీక్షలో శబరిమలకి వాళ్ళు వస్తారు వాళ్ళు షూస్ వేసుకోకపోతే చచ్చి ఊరుకుంటారు ఆ బోర్డర్స్ లో వాళ్ళు మనల్ని కాపాడతేనే మనం భారతదేశంలో సుఖంగా సంతోషంగా ఉన్నాం అదే విధంగా సెక్యూరిటీ గార్డ్ తన కోసం దీక్ష తీసుకుంటున్నాడే కానీ తన వృత్తి కోసం కాదు ఆ వృత్తి అతను కరెక్ట్ గా చేస్తేనే ఆ యొక్క అపార్ట్మెంట్ లోనో లేకపోతే ఒక దుకాణంలోనో ఇంకో చోట ఉంటే అక్కడ ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి ఇతను దీక్ష తీసుకున్నామని చూస్తే వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు ఆ డిసిప్లిన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన డ్యూటీకి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీకి అక్కడ ఇలా వెళ్లాల్సిన ప్రదేశాలకి ఆ యొక్క ఇది ఉంటుంది పాదరక్షలు షోకు కాదు అక్కడ అవసరానికి వేస్తారు మళ్ళీ ఇంటికి రాగానే అవన్నీ పేసి తలస్నానం చేసి పూజలు చేసుకోవడం వచ్చింది అందుకని వేసుకోమన్నారని చెప్పి టైంపాస్గా చెప్పులు వేసుకొని తిరగద్దు శరణమయ్యప్ప మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది గురుస్వామి గారు ఏం చేయాలి రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు మానే ఆయిల్ ఫుడ్స్ మానే ఏ వెజిటబుల్ రైస్లు బిర్యానీలు మానే సాత్విక ఆహారం తిను పండ్లు కార కూరగాయలు తిను ఎక్కడి నుంచి వస్తుంది మధ్యాహ్నం అలా మధ్యాహ్నం నిద్రపోవడం వల్లనే స్ఖలితం అయిపోయి వీర్యం స్ఖలితమై బ్రహ్మచర్యం అవుట్ అయిపోతుంది శరణమయ్యప్ప ఇంటిలోనే ఏర్పాటు చేసుకోవాలా బయట ఎక్కడైనా ఉండాలా దీక్ష తీసుకుంటే నాయన నువ్వు దీక్ష తీసుకునేది నీ ఇంటికి మేము సన్నిధానంలో ఉంటామండి పది మంది కలిపి ఎక్కడో ఒక అద్దెకి తీసుకొని అక్కడ ఉంటాడు వాడి ఇంటికి ఏం సంబంధం లేదు మా సంబంధం లేదు మేము దీక్ష తీసుకున్నాం అరే నీకోసమే నువ్వు దీక్ష తీసుకుంటున్నావు జనాల కోసం కాదు నీ ఇంటిలో ఉండి నీ భార్య పిల్లలకి నీ తల్లిదండ్రులకి నీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించు నేను ఎక్కడ రూమ్లో ఉంటానంటే ఎట్ట కుదురుతుంది అది రూమ్ దీక్ష అవుతుంది నీ ఇంట్లో ఉంటే గృహ దీక్ష అవుతుంది ఎవరి కోసమో కాదు పది మంది కోసం దీక్ష తీసుకోవట్లేదు నీ భార్య పిల్లల కుటుంబం అక్కడంతా శుభ్రంగా ఉంటారో ఉంటారే నాయన నీకంటే చాలా శుభ్రంగా ఉంటారు ఇంట్లో నీకంటే గొప్పగా దీక్ష తీస్తారు ఇంట్లో నీకంటే గొప్పగా ఉంటారు వాళ్ళ పద్ధతులు కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఇంట్లోనే పూజ చేయాలి ఆ స్వామివారిని ఇంటిలోనే పెట్టి పూజించడం వల్ల నీ ఇల్లు బాగుపడుతుంది కానీ అద్దె ఇంట్లో పెడితే అద్దె ఇల్లు వాడు ఇంకొక రెండు ఇల్లు కొనుక్కుంటాడు ఆ ఓనర్ నువ్వు కాదు శరణమయ్యప్ప పూజ చేసేటప్పుడు తడిబట్టలతో చేయవచ్చా ఇది ఒక అయ్యప్ప దీక్షలోనే కాదండి ఏ పూజకు కూడా తడిబట్ట పనికిరాదు ఒక శయన ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు దేవాలయంలో ఆ కింద రాళ్ళు రప్పలు గుచ్చుకోకుండా ఉండడం కోసం తడి ప్రదక్షిణ చేస్తారు కానీ తడితో చేసే పూజ ఒక అపరకర్మ మాత్రమే ఎవరైనా చనిపోతే చేసేదే తడి బట్టలతో చేసేది కానీ దీక్షలు వ్రతాలు తడిబట్టలతో చేయకూడదు నిషిద్ధం శరణమయ్యప్ప గురుస్వామి మరి తడిబట్ట మన అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహం ఇంట్లో ఉండొచ్చా పటం ఇంట్లో ఉండొచ్చా మేము మాంసాహారాలు తింటుంటాం కదా ఓహో మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా ఉన్నాడండి అమ్మవారు ఉన్నాడా ఉన్నారండి వెంకటేశ్వర స్వామి ఉన్నారా ఉన్నారండి ఓ వాళ్ళకంతా మాంసం తింటే బాగుంటుందా ఈయన వస్తేనే మీకు ఇబ్బందా కాదు కదా ఆ దేవుడికి పనికి వస్తుందా ఈ దేవుడికి పనికి వస్తుందా అని కాదు మీ యొక్క ఆహార అలవాటును దేవుడి పేరు మీద పెట్టుకుని అయ్యప్పను పెట్టచ్చా కాదు అయ్యప్ప దుష్టగ్రహం కాదు అనుగ్రహ దేవత ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప ఉండవలసిందే ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప ఉండవలసిందే ఆ స్వామివారికి ఒక ప్రత్యేకించి ఒక రూమో లేకపోతే ఒక సెల్ఫో అక్కడ పెట్టి అయ్యప్పను పెట్టుకోవాల్సిందే తప్పు లేదు 101% మీ ఇంట్లో అయ్యప్ప ఉండవచ్చు దోషం లేదు మిగతా దేవుళ్ళు ఉండొచ్చు అంటే మీరు ఉండొచ్చు తప్పు చేసి ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు చేస్తే మీరు ఉండొచ్చు అంటే మీ ఇంట్లో అయ్యప్ప మీ ఇంట్లో ఉండొచ్చు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి అవతారాలన్నీ వారికి వివాహం అయిందా వారికి సంతానం ఉందా అలా ఉన్నారా ఎక్కడైనా ఉందా దీనికి ఏమైనా ఒక ప్రమాణం ఉందా అని అనేటప్పటికీ నేను దీన్ని సింపుల్గా చెప్తాను ఇది చాలా పెద్ద చరిత్ర అండి దీన్ని మాత్రమే ఒక 100 ఎపిసోడ్ చేయొచ్చు అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారాలు 18 అవతారాలు మళ్ళీ ఉప అవతారాలుగా మొత్తం 108 అవతారాలుగా ఉన్నాయి అందులో అయ్యనారప్ప శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రశాస్త్ర భూశాస్త్ర ఆకాశ శాస్త్ర కళ్యాణవరద శాస్త్ర సమ్మోహన శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కిరాత శాస్త్ర క్షిప్రశాస్త్ర జ్ఞానశాస్త్ర వీరశాస్త్ర యోగశాస్త్ర శిల్పశాస్త్ర కళ్యాణవరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర అజారూఢ శాస్త్ర క్షిప్రశాస్త్ర యోగశాస్త్ర సంతానదాయక గోత్రశాస్త్ర వీరశాస్త్ర విశ్వశాస్త్ర అని స్వామివారు జీవశాస్త్రగా 18 అవతారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పరశురామ వారు ప్రతిష్ఠించారు కాలగర్భంలో ఇవన్నీ కలిసిపోయింది అచ్చన్ గోవిల్ ఆర్యంగా అవకులెత్తుపడి ఎరిమేలి అని ఒక 5 స్థలం మాత్రమే ఉంది మరి వాటన్నిటినీ కూడాను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు
దీని రీసెర్చ్ చేసి అయ్యప్ప సర్వస్వం అనే ఒక మహా గ్రంథాన్ని రాసి దాని యొక్క ఎవిడెన్స్ తో ఎన్నో చోట తమిళంలో ఉన్నటువంటి గురుస్వాములు కేరళలో ఉన్నటువంటి గురుస్వాములు పందల రాజ్యం అక్కడంతా కూడా తిరిగి చిదంబరానికి వెళ్లి ఈ యొక్క ఇవన్నీ కూడాను విశేషాలని క్రోడీకరించి స్వామి వారిని ఒక బుక్ లాగా తయారు చేశారు చేసిన తర్వాత ఒక దేవాలయంగా నిర్మించాలనుకున్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి పట్టణంలో శివాలయంలో జీవకోణ అనే ఒక జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు అందరూ కూడా ఒకసారి తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోండి శబరిమలకి వెళ్లి తిరిగి వస్తుండగా తిరుపతిలో జీవకోణ అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో కపిలి తీర్థానికి తిరుమల బైపాస్ రోడ్డుకి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారాలు ఎన్నో చూడండి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అలాగే పుట్టినందుకు ఒకసారైనా ఈ 18 అవతారాలను చూడాలి శరణమయ్యప్ప 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 అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్నప్పుడు బంధువులు ఎవరైనా చనిపోతే మాల ఇప్పేయాలా వెళ్ళాలా చూడాలా చూడకూడదా ఏమండి మనం మనుషులమండి ఫస్ట్ ఒకరు చనిపోయారనుకోండి తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్ పనికిరాదు భార్య చనిపోతే 1 ఇయర్ పనికిరాదు అన్నదమ్ములు చనిపోతే 6 నెలలు పనికిరాదు తాత ముత్తాతలు ఎవరైనా చనిపోతే 48 రోజులు పనికిరాదు ఇది వచ్చి శాస్త్రం ఆఖరికి ఒక స్నేహితుడు చనిపోతే కూడా మాల ఇప్పి ఆ యొక్క దుఃఖంలో పాల్గొనాలి మీ అమ్మమ్మ గారు చనిపోయారు మా నానమ్మ గారు చనిపోయారు మా తాతగారు చనిపోయారని చెప్తారు మాకేం సంబంధం లేదండి మాకు గోత్రం కాదండి అండి వాళ్ళ చేతులతో ఎప్పుడో చిన్నప్పుడు భోజనం చేసి ఉంటారు కదా వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకుంటారు కదా వాళ్ళతో ప్రేమగా ఉంటారు కదా శబరిమల అయ్యప్ప ఎక్కడా పారిపోడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూడొచ్చు కానీ చనిపోయిన వాళ్ళని ఇప్పుడు చూడకపోతే జీవితంలో చూడలేరు మీరే ఒక తక్కడ పెట్టుకొని ఏది కరెక్టో మీరు నిర్ణయించుకోండి ఇది శాస్త్ర ప్రమాణం కాదు కానీ ప్రేమకు సంబంధించినటువంటి లింక్ ఇది ఈ యొక్క విషయంలో మనం చనిపోయిన వాళ్ళని చూడడానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అది మీరైనా మీ ఇంట్లో వాళ్ళైనా ఆలోచించండి అవసరమా కాదా అని శరణమయ్యప్ప మాల ధరించినటువంటి స్వామిని స్వామి అని ఎందుకు పిలవాలి అలా పిలవాలనా పిలవకపోతే ఏమవుతుంది ఏమండి దీక్ష తీసుకోగానే ఎవరినైనా స్వామినే అంటారు ఎందుకంటే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఇంతకుముందే చెప్పాను ఒక ప్రశ్నలో శ్రీశైలం వెళ్తే శ్రీశైలం శ్రీశైలం పిలవరు తిరుపతికి వెళ్తే తిరుపతి తిరుపతి అని పిలవరు కానీ పావుల తులసిమాల మెడ మీద పడగానే స్వామి అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అని పిలుస్తారు కాబట్టి స్వామి అని పిలవడం వల్ల మనకు తెలియకుండానే స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తున్నాము తెలియకుండానే మన యొక్క శరీరంలో మన కళ్ళ ముందర ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారనే ఒక డిసిప్లిన్ మనలోనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అన్ని రకాలుగా మనము కంట్రోల్గా ఉంటాం కాబట్టి స్వామి అని పిలవాలి ఆ మాల వేసుకున్న స్వామివారు కూడా అందరూ స్వామిని పిలవాలి మాల వేసుకున్న స్వామివారు కూడా ప్రతి ఒక్కరిని స్వామిని సంబోధించాలి శరణమయ్యప్ప